గొడ్డలి రంపం కొడవలి నాగలి ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ బీసీల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఈ దేశ సాంస్కృతికి సాంప్రదాయాలకు నాగరికతకు ఎంత చరిత్ర ఉందో వాటిని వేల సంవత్సరాలుగా వారి భుజస్కంధాల మీద మోస్తా ఉన్న ఘనమైన చరిత్ర బీసీలది ఈరోజు అటువంటి భారతీయ సమాజానికి వెన్నెముకలైన వీరు ఒకసారి గమనించినట్లయితే వీరు ఎందుకు వెనకబాటుకు గురయ్యారు అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి చూస్తే గమనించినట్టయితే ఒకనాడు పారిశ్రామిక విప్లవం బీసీలను వెనకడుగు వేసే కార్యక్రమం జరిగిస్తే మరోవైపున ఆధునిక విద్య బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వీరిటువంటి అనగారిన వర్గాలకు దూరం చేయటం వల్ల బీసీలు వెనకబాటుకు గురయ్యారు రాజకీయ అధికారంలో న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటా వారికి రాకపోవడం వల్ల బీసీలు వెనకపాటుకు గురయ్యారు స్వతంత్రం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలుగా కూడా ఇవాళటికి కూడా మిగిలిపోయిన పరిస్థితులు ఇవాళటికి ఉన్నాయి ఒకసారి ఇటువంటి వాళ్ళ పరిస్థితులు మార్చాలి ఇటువంటి వారి గాథలు వినాలి అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో 139 బీసీ కులాల్లో ప్రతి ఒక్క కులాన్ని కూడా కలిసిన తర్వాత వారి కష్టాలు వారి నష్టాలు అన్నీ కూడా చూసిన తర్వాత వారి ఆశలను వారి ఆకాంక్షలను కూడా తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించడం జరిగింది ఆ బీసీ గర్జనలో నేను చెప్పాను ఈ కులాలు వెనకబడిన కులాలు కాదు వీరిని వెన్నెముక కులాలుగా మార్చే ప్రతి ప్రయత్నం కూడా మీ జగన్ చేస్తాడు అని చెప్పి ఆ రోజు బీసీ గర్జనలో నేను చెప్పాను కాబట్టి వెన్నెముక కులాల నా అన్నతమ్ముల వెన్నెముక కులాల నా అక్క చెల్లెమ్ముల చంద్రబాబుకు చెప్పండి బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు కుట్టు మిషన్లు షేవింగ్ కిట్లు పనిముట్లు కాదు బీసీలంటే ఇవి కాదు నా వెన్నెముక కులాల మిత్రులారా 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు ఆ చంద్రబాబుకు చెప్పండి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారాము అని చెప్పి ఆ చంద్రబాబుకు చెప్పండి ఆ చంద్రబాబుకు చెప్పండి నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వామ్యులం అని చెప్పండి ఈరోజు ఉన్న ప్రభుత్వం మాది మనది ఈ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుకు చేయండి డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీని ఒక దగాగా చేసిన ఘటనలను గుర్తుకు చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా చేసిన దాఖలాలను గుర్తు చేయండి
కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన ఆయన నైజాన్ని గుర్తు చేయండి. కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఐప్యాడ్లు పంపిణీ చేస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేట్టుగా చూపండి. బీసీ సప్లాన్ ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేసి బీసీలందరినీ కూడా నిలువెత్తు ద్రోహంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేయండి. చంద్రబాబు నాయుడు గారి చేసిన ఆ మోసాలను ఆ దుర్మార్గాలను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కటిగా కూడా గుర్తు చేసుకుంటా పోండి. ఎన్నికల హామీలు అమలు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు, ఖబర్దార్ మీ అంతు చూస్తాను అని చెప్పి అన్న మాటలు. నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పి నేటివి అమలు చేయండి అని అడిగితే, న్యాయబద్ధంగా అడిగితే మీ తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి, అయ్యా బాబు మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని, మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసే వారిని అందరినీ కూడా కత్తిరించే సామ